పులిచింతల ముంపు బాధితుల సహాయార్థం 11 సంవత్సరాల క్రితం కోదాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముంపు బాధితులకు పూర్తి సాయం అందించకుండాను ఈ కార్యాలయాన్ని నల్గొండకు తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రకటించిన ప్యాకేజీ కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా ఉంది. కోదాడ నుంచి నల్గొండకు మారిస్తే పేద ప్రజలు కార్యాలయానికి తిరగడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. కోదాడలోనే ప్రభుత్వం మేల్చెరి మండలం సంబంధించిన పులిచింతల బాధితులకి కోదాడలో మెయిన్ రోడ్డు పక్కన ఆఫీస్ పెట్టడం జరిగింది గత 11 సంవత్సరాల నుంచి. మరి అక్కడ బాధితులు మరి అక్కడ నుంచి రావాలంటే కోదాడికే చాలా ఇబ్బంది పడుకుంటా వాళ్ళకి వచ్చే ప్యాకేజీలు కూడా ఇప్పటిదాకా రాలేదని చెప్పేసి స్పష్టం తెలుస్తుంది. మరి ఈ ఆఫీసును నల్లగొండ పట్టణానికి మార్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆఫీసులో సిబ్బంది వారిపై మేము అడుగుతుంటే ఇక్కడ ఆఫీసు నల్లగొండలోనే మారుస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము అడ్డుకుంటున్నాం ఎంఆర్పిఎస్ తెలంగాణ ఎంఆర్పిఎస్ పరంగా. ఎందుకంటే మరి ప్యాకేజీకి రావాలని చెప్పేసి వెల్లటూరు కానీ అడ్డూరు కానీ మిగతా గ్రామాల నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా మేలచెరువు మండలంలోని పులిచింతల ప్రాజెక్టుని నిర్మాణం సందర్భంగా 13 గ్రామాలని ముంపులోకి తీసుకోవడం జరిగింది. 13 గ్రామాలలో భాగంగా ఎల్లటూరు గ్రామంలో సెకండ్ ఆర్డర్ సెంటర్ ఇంతవరకు సుమారు 400 మంది పైగా ప్యాకేజీలు రాకుండా ఆగిపోవడం జరిగింది అండి. వాటికి 26 ఎకరాలు మేము మీకు శాంక్షన్ చేసినామని చెప్పారు. అందులో భాగంగా 18 ఎకరాలు మేము మీకు లేఅవుట్ కూడా తయారైంది, మీకు అన్ని ఆర్ అండ్ ఆర్ సెంటర్ కంప్లీట్ చేసి ఇస్తాము. అంతవరకు మీ ఆఫీస్ పోదని చెప్పేసి మాకు మనం